మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత అయితే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఎంతగా నోరు పారేసుకుంటే అంతగా పాపులారిటీ పెరుగుతుందని అనుకుంటున్నారో ఏమో కానీ అశుద్ధంతో సమానమైన అంతకంటే నీచమైన భాషను నోటి ద్వారా విసర్జిస్తున్నారు ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బూతులను అధికార భాషగా ప్రకటించారేమోననే అనుమానం కూడా కలగకమాంది ఇక ఏపీలో బూతుల మంత్రి ఎవరని అడిగితే అంత టక్కున చెప్పే సమాధానం కొడాలినని మంత్రిగా ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన భాషలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అవే బూతులు అంతే నీచమైన భాష రాజకీయాల్లోకి వికృత భాషను ప్రవేశపెట్టిన ఘనత పూర్తిగా ఏనక చెందుతుందనడంలో సందేహం లేదు అంతగా తన బూతు పురాణంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు ఈయన గారి దాటికి రాజకీయాల్లో కూడా సెన్సార్ ప్రవేశపెట్టారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతగా బూతు మహారాజుగా ఏపీ ప్రజల్లో చెరగని ముద్ర వేసేశారు ఈయన ఇకపోతే ఈయన గారి బూతు పురాణాన్ని వినలేక సొంత నియోజకవర్గ ప్రజలే చీకొడుతున్నట్లు సమాచారం అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ బూతు సామ్రాట్ను ఇంటికి పంపించాలని గట్టిగా డిసైడ్ అయినట్లు టాక్ ఈయన గారిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది అటు విపక్ష నేతలు కూడా ఈయన గారి ఓటమికి గట్టిగానే స్కెచ్కిస్తున్నట్లు తెలుస్తోంది గుడివాడలో 2004 నుంచి వరుసగా కొడాల నాని గెలుస్తూ వస్తున్నారు 2 సార్లు టీడీపీ టికెట్పై గెలిచిన నాని మరో 2 సార్లు వైసీపీ నుంచి గెలుపొందారు టీడీపీలో ఉన్నప్పుడు నానికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండేవారు అయితే వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆయనకి ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయింది రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీ పైనే నాని గెలుస్తూ వస్తుండడంతో ఆ పార్టీ నాయకులకు రుచించడం లేదు పైగా చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుండడంతో నాని ఓటమి కోసం గత 2 దఫాలుగా విఫల యత్నాలు చేస్తూనే ఉన్నారు రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని గుడివాడ తెలుగు తమ్ముళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు అధినేత చంద్రబాబు కూడా నానిని ఈసారి అసెంబ్లీ గడప తొక్కనివ్వొద్దని కంకణం కట్టుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది అందుకే బలమైన అభ్యర్థులను వెతుకుతున్నారు ఇక 2014లో రావి వెంకటేశ్వరరావు 11,000 మెజారిటీతో ఓడిపోయారు ఇలా కాదని 2019లో దేవినేని అవినాష్ను బరిలోకి దింపగా ఆయన దాదాపు 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇలా కాదని చంద్రబాబు ఈసారి రాము అనే ఎన్ఆర్ఐని బరిలోకి దింపాలని ప్లాన్ చేశారు ఇప్పటికే రాము నియోజకవర్గంలో తిరుగుతూ హడావిడి చేస్తున్నారు జనసేనతో పొత్తు ఉంటే నానిని ఈజీగా ఓడించొచ్చని భావిస్తున్నారు 2 దశాబ్దాలుగా గుడివాడలో తిరుగేలేని నాయకుడిగా ఉన్న నానికి ఈసారి టీడీపీ జనసేన కలిస్తే తిప్పలు తప్పవని అంటున్నారు దీంతో ఈసారి ఎన్నికల్లో కొడాలికి ఓటమి తప్పదనే టాక్ అప్పుడే నియోజకవర్గంలో వైరల్గా మారింది